వెల్కమ్ టు మై ఛానల్ శ్రామినీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో బేబీకి చాలా హెల్తీ ఫుడ్ అండి సీరియల్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో నేర్చుకుందాం ఇక్కడ నేను రెండు స్పూన్ల పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను ఇది ఇలాగే తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల పెసరపప్పు పచ్చిశనగపప్పు అలాగే కందిపప్పు అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక ఫైవ్ క్యాషూని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అండ్ ఒక పది ఆల్మండ్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇది బేబీకి చాలా హెల్దీ మనం పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాం కదా హెల్తీయా అని వాడచ్చా లేదా అనుకోవచ్చు కానీ అది అలా వాడితేనే పిల్లల ఎముకలకి చాలా బలం అండి సో చాలా హెల్దీ ఫుడ్ ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక వైట్ క్లాత్లో వేసి చక్కగా ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ కిందైనా సరే లేదా సన్లైట్లోనైనా సరే ఒక వన్ అవర్ ఉంచితే చక్కగా డ్రై అయిపోతాయి ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీకి సరిపడా ఒక టూ ఫిఫ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రైస్ క్వాంటిటీ దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి దీన్ని కూడా స్ట్రెయిన్ చేసేస్తున్నాను దీన్ని కూడా ఇలాగే ఇంకొక క్లాత్లో చక్కగా ఆరపెట్టేసేయాలి ఇది కూడా సన్లైట్లో ఒక వన్ అవర్ ఉంచితే సరిపోతుంది వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్లో వాటిని తీసుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు చక్కగా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంట హై పెడితే మనకి మాడిపోతాయండి సో లోలోనే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం బయట కొనే సీరియల్స్ కన్నా ఇది బేబీకి చాలా హెల్తీ పైగా మనం ఇంట్లో చేసుకునేది అనమాట వీటిని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి చక్కగా వచ్చేసింది కలర్ ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను అది మీకు వీడియోలో స్కిప్ అయింది సో మీరు రైస్ కడిగేటప్పుడే ఒక వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఎండ పెట్టేసుకోవాలి రైస్తో పాటు అవి కూడా డ్రై అయిపోతాయి సో మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా బేబీకి ఇవి హెల్ప్ చేస్తుంది మొత్తం రైస్ని పప్పుల్ని అన్నిటినీ కలిపేసి మిక్సీ చేసేసానమాట ఇప్పుడు దీన్ని జల్లించుకుందాము మనకి ఎక్కడైనా ఏదన్నా నలగకపోతే మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు చక్కగా ఈ మెత్తటి పౌడర్ని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే మనకి మినిమం టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ సింపుల్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి Thanks for watching!